Welcome to our channel Godavari Panipuri. First time na channel chustunna vallu subscribe cheyadam marchipokandi. Hello andi, ela unnarandaru? Nenaithe chaala baagunnanu, meerandaru kuda baagunnarani korukuntunnanu. So ee roju aithe mana video lo kottaga saggubiyyam lekapothe sabudana to emtante gunta panganalu alane doshalu ఇడ్లీ కూడా ట్రై చేద్దాం అనుకున్నానండి బట్ వీడియో లెంత్ అనేది చాలా ఎక్కువైపోతుంది సో కాబట్టి షార్ట్లో నేను ఇడ్లీ చేసింది కూడా షార్ట్లో పెట్టాను అది ఒకసారి చూడండి సేమ్ పిండితోనే ఇడ్లీ కూడా పెట్టేశాను అన్నమాట సో ముందైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సగ్గుబియ్యాన్ని రాత్రిపూట నానబెట్టుకొని ఉంచుకున్నానండి సో ఈ సగ్గుబియ్యాన్ని ఏం చేశానంటే రాత్రిపూట నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని మిక్సీలో వేసుకుని మన ఎంతైతే క్వాంటిటీ మనకు తెలుస్తుంది కదండి దానికి తగ్గట్టుగానే అల్లం నెక్స్ట్ కొంచెం రాత్రి మిగిలిపోయిన రైస్ కూడా వేస్తున్నానండి నేను ఎందుకంటే వేస్ట్ కాకుండా ఉంటుంది అండ్ నెక్స్ట్ కొంచెము సాఫ్ట్గా వస్తాయి గుంట పొగనలు కానీ దోశలు కానీ అండ్ నెక్స్ట్ 3 boiled potatoes అండి బాయిల్ చేసిన పొటాటోస్ని కూడా వీటిలో నేను యాడ్ చేసుకుంటున్నాను వెనక మా పాప సౌండ్ చేస్తుందండి సో బాయిల్ పొటాటోస్ రాత్రి మిగిలిపోయిన రైస్ అండ్ ముందుగా రాత్రి నానబెట్టుకున్న సగ్గుబియ్యం లేకపోతే సాబుదానా వీటి రెండు వీటి మొత్తం మూడింటిని కూడా మిక్సీ పట్టుకోవాలండి సో ఈ విధంగా మిక్సీ పట్టుకొని మొత్తం 3 items కూడా మిక్సీ పట్టేసి తీసుకొచ్చానండి నేను ఈ విధంగా మనకి మిక్సీ పేస్ట్ చేసుకున్న ఈ పేస్టీని అంతా కూడా ఈ పిండిని అంతా కూడా ఒక బౌల్లోకి అయితే తీసుకొని ఈ విధంగా బౌల్లోకి తీసుకున్న తర్వాత దీంట్లో జీలకర్ర అండ్ నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు అండ్ నెక్స్ట్ కొంచెం కొత్తిమీర అయితే మిర్చి అనేది పిల్లలకి కొంచెము వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు లేదు వద్దు అనుకుంటే అక్కర్లేదండి నేనైతే మిర్చి వేస్తున్నాను మా పిల్లలు ఇష్టంగానే తింటారు సో ఆనియన్స్ కూడా ఆనియన్స్ ఎన్ని ఎంత ఎక్కువ వేసుకుంటే మనకి అంత టేస్టీగా ఉంటాయండి గుంట పొంగనాలు కానీ దోశలు కానీ రెండిటికి ఇదే మిక్చర్ అండి నేను వేరే సెపరేట్గా ఏమి మళ్ళీ చేయట్లేదు ఇదే పిండితో నేను గుంట పొంగనాలు అండ్ దోశలు కూడా వేసానమాట సో ఫస్ట్ అయితే ఈ మిక్చర్ని బాగా కలుపుకోవాలండి లాస్ట్లో నేను ఈ మిక్చర్ అంతా బాగా కలుపుకున్న తర్వాతనే సాల్ట్ యాడ్ చేశానండి ఎందుకంటే సగ్గుబియ్యంలో కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి లాస్ట్లో సాల్ట్ యాడ్ చేస్తే మనకి దోశలకి కానీ లేకపోతే గుంట పొంగనాలకు కానీ మిగతా ఎంత వాటర్ యాడ్ చేసుకోవాలని తెలుస్తుంది సో వాటర్ యాడ్ చేసి ఈ సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి వాటర్ కాదు సాల్ట్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుంటే ఈలోగా ఏమైనా వాటర్ వచ్చేది ఉంటే వస్తుంది అన్నమాట సో ఈ పిండిని అయితే బాగా కలిపి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని గుంట పొంగనాలు వేసుకునే పెనం అయితే ఉంటుంది కదండి మా ఇంట్లో అయితే కంపల్సరీ ఉంటుంది అది ఎందుకంటే వీక్లీ వన్స్ కంపల్సరీ గుంట పొంగనాలు అయితే చేస్తానండి సో గుంట పొంగనాలు వేసుకొని కొంచెం ఆయిల్ వేసేసి పెనం పైన ఈ గుంట పొంగనాలు వేసే పెనం పైన ఆయిల్ వేసుకొని కొద్దిగా కొంచెం హీట్ అయిన తర్వాత పిండిని ఒక్కొక్క దాంట్లో వేసుకుంటూ నీట్గా మొత్తం ఇట్లా 1, 2 మా పాప ఇప్పుడప్పుడు నెంబర్స్ నేర్చుకుంటుంది సో 1, 2, 3 మొత్తం అంతా కూడా ఇలా వేసుకొని బాగా కొంచెము కాలేలాగా 2 వైపులా కూడా 2 sides కాలేలాగా కొంచెం ఆయిల్ వేసుకుని అవి బాగా ఉడికేలాగా కొంచెము చేసుకోవాలండి ఈ విధంగా సో ఆయిల్స్ ఒకవేళ కావాలంటే ఇంకా వేసుకోవచ్చు బట్ ఈ ఆయిల్ అయితే సరిపోతుంది ఇవైతే బాగా 2 వైపులా కూడా కాలేలాగా చూసుకుంటూ బ్యాక్ సైడ్ కూడా తిప్పుకొని పెట్టుకోవాలండి బ్యాక్ సైడ్ కూడా తిప్పేసేయాలి మీకు ఎట్లా కన్వీనియంట్గా ఉంటే అలాగా 2 spoons యూస్ చేయొచ్చు లేదంటే 1 spoonతో ఈ విధంగా తిప్పి పెట్టేసుకోవాలండి అన్నీ కూడా మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా కాలే విధంగా తిప్పి పెట్టుకోవాలి
సగ్గుబియ్యం కాబట్టి కొంచెం ఇవి మనకి సాగుతాయండి, బట్ టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. మీరు ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. చాలా టేస్ట్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి. మా పిల్లలు కూడా చాలా బాగా తిన్నారు ఆ రోజు. సో మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీ. టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయండి. ఈ విధంగా రెండు వైపులు కూడా ఇవి బాగా కాలేయండి. సో రెండు వైపులు కూడా బాగా మంచిగా టూ సైడ్స్ కూడా బాగా కాలినట్టేనండి ఇవి. సో కాబట్టి వీటిని మనం తీసుకుని సర్వ్ చేసుకోవచ్చు ఇంకా. సో వీటిలోకి నేనైతే టమాటో చట్నీ చేశానండి. సో ఈ విధంగా అయితే మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని హ్యాపీగా తినేయచ్చు. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి. ఎందుకంటే నేను ఆల్రెడీ తిన్నాను కాబట్టి టేస్ట్ మీకు చెప్తున్నాను. సో ఈ విధంగా అండి చాలా అయితే చాలా బాగున్నాయండి. నేనైతే టమాటో చట్నీ చేశాను వీటి కోసం అని చెప్పేసి. గుంట పొంగనాలు విత్ టమాటో చట్నీ చాలా బాగున్నాయండి. మీరు కూడా ట్రై చేసి డెఫినెట్గా కామెంట్ బాక్స్లో కంపల్సరీ కామెంట్ చేసి పెట్టండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. నేను చాలా సింపుల్ అండి, పెద్దగా ప్రాసెస్ కూడా ఏమీ ఉండదు. సో మీరు చూసారు కదా స్టార్టింగ్లో, ఇలాగా ట్రై చేసి చూడండి. అండ్ నెక్స్ట్ దోశల్లోకి వెళ్ళిపోతాం. సేమ్ పిండి అండి, సేమ్. ఏమీ అసలు వేరే ఏమీ నేను తీసుకోవడం కానీ ఎక్స్ట్రా ఏమి యాడ్ చేయలేదు. సేమ్ పిండినే నేను మళ్ళీ దోశలకి వేస్తున్నాను అన్నమాట. సో ఇదే సేమ్ టోటల్ నేను ఏవైతే మిక్స్ చేశానో అదే పిండితో మళ్ళీ దోశలు వేసుకొని చూపిస్తున్నాను మీకు. అంటే సగ్గుబియ్యము మామూలుగా ఎప్పుడు పాయసంలో మిక్స్ చేసి లేకపోతే ఏదో గారెలు ఇట్లా హెవీ ఆయిల్ యూస్ చేసి ఫ్రై చేయడము ఉప్మాలా చేయడము కాకుండా ఇలా కొత్తగా ట్రై చేస్తే కూడా పిల్లలు ఇష్టంగా తింటారు అండ్ ఇంట్లో వాళ్ళు కూడా నచ్చుతాయి. సో గుంట పొంగనాలు అయితే నాకు బాగా నచ్చాయండి, చాలా బాగున్నాయి, బాగా వచ్చాయి కూడా. అండ్ నెక్స్ట్ దోశల్లో కూడా ఈ నేను యాడ్ చేసినవన్నీ కూడా యాడ్ చేసి చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారన్నమాట. సో అందుకని మీకు నేను టూ ఐటమ్స్ని అయితే చూపిస్తున్నాను. ఇడ్లీ కూడా ట్రై చేశానండి, అది షార్ట్స్లో మీకు పెట్టాను, షార్ట్ వీడియో చూడండి. సాబుదానా ఇడ్లీ అని ఉంటుంది. సో సేమ్ ఇదే మిక్చర్ అండి, మళ్ళీ సేమ్ ఇదే పిండితో నేను ఇడ్లీ కూడా చేశానమాట. సో త్రీ వేస్లో మనం చేసుకోవచ్చు ఈ విధంగా. దోశ కూడా రెడీ అయిపోయిందండి. సో యా అండి, దోశ కూడా చాలా యమ్మీ టేస్ట్ అయితే ఉన్నాయండి రెండు కూడా. ఎందుకంటే జీలకర్ర కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ యాడ్ చేయడం వల్ల చాలా టేస్టీగా, అండ్ రాత్రి మిగిలిన రైస్ కూడా వేస్ట్ అవ్వకుండా చాలా బాగున్నాయండి రెండు కూడా, బాగా కుదిరాయి నాకైతే. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి అనేది కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.